లో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ కి 3 ఫార్మ్స్ ఆల్్రెడీ డిస్కస్ చేసాం అందులో ఫస్ట్ ఫార్మ్ U పొటెన్షియల్ ఎనర్జీ U is equal to Q square by 2C సెకండ్ ఫార్మ్ హాఫ్ CV square అండ్ థర్డ్ ఫార్మ్ వచ్చేసి హాఫ్ ఇంటూ QV అని లాస్ట్ లో ఆల్్రెడీ డిస్కస్ చేసాం సో ఇప్పుడు రెండు కేసుల కింద అంటే కేస్ 1 కేస్ 2 రెండు కేసుల్లో మనకి పొటెన్షియల్ ఎనర్జీ U ఏమవుతుంది అనేది డిస్కస్ చేయాలి అందులో ఫస్ట్ కేస్ ఏంటంటే విత్ చార్జింగ్ బ్యాటరీ డిస్కనెక్టెడ్ చార్జింగ్ చేసిన బ్యాటరీని డిస్కనెక్ట్ చేయమంటున్నారు అంటే దాని అర్థం ఏంటో ఒకసారి చెప్తాను చూడు జనరలీ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను ఒక పాజిటివ్ ప్లేట్ ఒక నెగిటివ్ ప్లేట్ ఇది ఉంటే బ్యాటరీ అని పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ ఉంటే సప్లై వోల్టేజ్ అమ్మ కెపాసిటర్ ని ఇలా గీసుకోవాలి అని చెప్తా ఇప్పుడు ఏం చేయమంటాడంటే ఈ కెపాసిటర్ కి సప్లై బ్యాటరీని ఇస్తున్నాడు ఓకే బానే ఉంది కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే ఈ చార్జింగ్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేయమంటాడు ఫస్ట్ కేసు లో కెపాసిటర్ డ్రా చేయమంటాడు ఇలా వైర్స్ డ్రా చేస్తాం కెపాసిటర్ కి బ్యాటరీని ఫిక్స్ చేయమంటాడు ఓకే బెటర్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ కేసు ఏం చేయమంటాడంటే ఈ కెపాసిటర్ కి చార్జింగ్ బ్యాటరీని డిస్కనెక్ట్ చేసామంటాడు సో ఆ చార్జింగ్ బ్యాటరీని డిస్కనెక్ట్ చేసినప్పుడు కెపాసిటెన్స్ సి వాల్యూ ఇనిషియల్ కే అంటే ఇక్కడ మీరు పెట్టే డైఎలెక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది కదా మిడిల్లో మనం ప్లేస్ చేసే డైఎలెక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది దాని వాల్యూ కాన్స్టెంట్ కే కింద తీసుకోమంటున్నాడు డైఎలెక్ట్రిక్ మెటీరియల్ కి డైఎలెక్ట్రిక్ మెటీరియల్ వాల్యూ కే కింద కన్సిడర్ చేయమంటున్నాడు సో డైఎలెక్ట్రిక్ ఏంటి ఎలాంటిది అనేది లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం డైఎలెక్ట్రిక్ మెటీరియల్స్ అంటే పోలార్ డైఎలెక్ట్రిక్స్ అని నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్స్ అని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసింది సో ఇదేంటంటే డైఎలెక్ట్రిక్ మెటీరియల్ కి కే అనే ఒక కాన్స్టెంట్ వాల్యూని తీసుకోమంటున్నాడు ఇప్పుడు ఏంటి ఈ బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తాక బ్యాటరీ కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేస్తాక మీరు డైఎలెక్ట్రిక్ విత్ కాన్స్టెంట్ కే వాల్యూని ప్లేస్ చేయమంటున్నాడు అప్పుడు కెపాసిటెన్స్ సి వాల్యూ ఇంక్రీస్ అవుతుందంట కే టైమ్స్ ఇనీషియల్ వాల్యూ కన్నా ఫైనల్ వాల్యూ కే టైమ్స్ ఇంక్రీస్ అవుతుందంట కానీ పొటెన్షియల్ మట్టికి మాత్రం కే టైమ్స్ డిక్రీస్ అవుతుందంట అర్థం కాదు కదా ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాం ఇనీషియల్ గా బ్యాటరీని కనెక్ట్ చేసి డైఎలెక్ట్రిక్ ని ప్లేస్ చేయట్లా కెపాసిటర్ లో ఇది ఇప్పుడు కెపాసిటర్ ని చార్జ్ చేస్తుంది మనం సడన్ గా ఏం చేస్తున్నాం అంటే బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తాం బ్యాటరీని కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేసేసి ఇప్పుడు డైఎలెక్ట్రిక్ ని ప్లేస్ చేస్తున్నాం విత్ కాన్స్టెంట్ ఎంత వాల్యూ కే కాన్స్టెంట్ కే వాల్యూ తో డైఎలెక్ట్రిక్ ని ప్లేస్ చేస్తాం అప్పుడు కెపాసిటెన్స్ ఏమో ఇంక్రీస్ అవుతుందంట ఎంత టైమ్స్ కే టైమ్స్ పొటెన్షియల్ వాల్యూస్ ఏమవుతున్నాయి డిక్రీస్ అవుతున్నాయి కే టైమ్స్ ఓకే సో ఇది ఫైనల్ కెపాసిటెన్స్ అంటారు ఫైనల్ కెపాసిటెన్స్ ఇది వచ్చేసి మనకి ఇనీషియల్ కెపాసిటెన్స్ ఈ నాట్లు కనబడుతుంటాయి సి నాట్ వి నాట్ క్యూ నాట్ అని ఎక్కడైనా కనబడుతుంది అనుకో అవి ఇనీషియల్ వాల్యూస్ అనమాట ఎప్పుడు బ్యాటరీ ప్లేస్ చేసినప్పుడు వాల్యూస్ సి నాట్ క్యూ నాట్ వి నాట్ అది ఇనీషియల్ వాల్యూస్ మరి ఫైనల్ వాల్యూస్ ఏమవుతాయి బ్యాటరీ డిస్కనెక్ట్ చేశాక సి క్యూ బి ఇవి మనకి ఫైనల్ వాల్యూస్ ఓకే ఫస్ట్ ఇనీషియల్ వాల్యూస్ ఏంటంటే సి నాట్ క్యూ నాట్ వి నాట్ ఎప్పుడు ఆ సిచ్యువేషన్ బ్యాటరీ ప్లేస్మెంట్ లో ఉన్నప్పుడు మరి ఫైనల్ వాల్యూస్ ఏంటి బ్యాటరీ డిస్కనెక్ట్ చేశాక బ్యాటరీ ఉన్నప్పుడు సిచ్యువేషన్ సి నాట్ క్యూ నాట్ వి నాట్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేశాక సిచ్యువేషన్ ఏంటి మనకి సి క్యూ బి అంటే మనకి ఫైనల్ వాల్యూస్ ఓకేనా ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంటి బ్యాటరీ ప్లేస్ చేస్తాం ఫస్ట్ ఇనీషియల్గా బ్యాటరీని ప్లేస్ చేస్తాం అప్పుడు వాల్యూ సి నాట్ క్యూ నాట్ వి నాట్ అప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ డైఎలెక్ట్రిక్ ని రబ్ చేసుకోవాలి డైఎలెక్ట్రిక్ ఉండదు ఇనీషియల్గా స్టార్టింగ్లో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి స్టెప్ అనేది స్టెప్ టూ ఏంటి ఈ బ్యాటరీని డిస్కనెక్ట్ చేసేయాలి బ్యాటరీ కంప్లీట్ డిస్కనెక్ట్ చేసి ఇక్కడ ఎవరిని ప్లేస్ చేసుకోవాలి డైఎలెక్ట్రిక్ విత్ కాన్స్టెంట్ కే ప్లేస్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటి సి క్యూ బి ఓకే ఇవి మనకి ఫైనల్ వాల్యూస్ సి నాట్ క్యూ నాట్ వి నాట్ మనకి ఇనీషియల్ వాల్యూస్ సో డైఎలెక్ట్రిక్ ప్లేస్మెంట్ ముందు డైఎలెక్ట్రిక్ ప్లేస్మెంట్ తర్వాత సో అలా ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ కెపాసిటెన్స్ సి ఏమో ఇంక్రీస్ అవుతుందట పొటెన్షియల్ వి ఏమవుతుంది డిక్రీస్ అవుతుంది కెపాసిటెన్స్ సి ఇంక్రీసెస్ పొటెన్షియల్ వి డిక్రీసెస్ ఫస్ట్ కేసులో ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడమ్మా ఇనీషియల్ గా బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది బ్యాటరీ కనెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ డైఎలెక్ట్రిక్ ఖచ్చితంగా తీసేయదు సో ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ రిమూవ్ చేస్తాం రిమూవ్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనం ఏమని ప్లేస్ చేయాలి డైఎలెక్ట్రిక్ ని ప్లేస్ చేసుకో ఓకేనా పోలార్ డైఎలెక్ట్రిక్స్ అయినా సరే నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్స్ అయినా సరే ఎవరైనా సరే ప్లేస్ చేసుకోండి అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బ్యాటరీ డిస్కనెక్ట్ చేసేసాక అప్పుడు మీరు డైఎలెక్ట్రిక్ ని పెట్టాలి అప్పుడు కెపాసిటెన్స్ సి వాల్యూ ఇంక్రీస్ అవుతుంది పొటెన్షియల్ వి వాల్యూ డిక్రీస్ అవుతుంది ఎన్ని టైమ్స్ కే టైమ్స్ C
సి నాట్ క్యూ నాట్ అంటే ఇనిషియల్ వాల్యూస్ సి క్యూ అంటే సి క్యూ వి అంటే అవి ఫైనల్ వాల్యూస్ కింద చెప్పుకోండి సి క్యూ వి ఇస్ నథింగ్ బట్ ఇనిషియల్ సారీ సి క్యూ వి ఇస్ నథింగ్ బట్ ఫైనల్ వాల్యూస్ సి నాట్ క్యూ నాట్ వి నాట్ ఇస్ నథింగ్ బట్ ఇనిషియల్ వాల్యూస్ అని చెప్తాం సో ఇప్పుడు దీని బేస్ చేసుకొని ఇక్కడ మనం డెరివేషన్ చేయాలి ఇక్కడ రాస్తాను అయినా మళ్ళీ క్లారిటీగా ఒకసారి రాసుకుందాం సి నాట్ క్యూ నాట్ వి నాట్ ఇనిషియల్ వాల్యూస్ ఇనిషియల్ వాల్యూస్ ఎప్పుడు ఇదంతా బ్యాటరీ బ్యాటరీ కనెక్టెడ్ ఉన్నప్పుడు బ్యాటరీ కనెక్షన్ లో ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది మరి సి క్యూ వి ఇవి మనకి ఫైనల్ వాల్యూస్ ఎప్పుడు ఇదంతా జరిగింది బ్యాటరీ డిస్కనెక్టెడ్ బట్ కానీ దాని ప్లేస్ ఇంకోటి ప్లేస్ చేసాం బ్యాటరీ డిస్కనెక్టెడ్ డైఎలెక్ట్రిక్ ప్లేస్మెంట్ డైఎలెక్ట్రిక్ కే ప్లేస్డ్ డైఎలెక్ట్రిక్ కే ప్లేస్డ్ ఈ సిచ్యువేషన్ లో అన్నమాట ఓకే సో ఇప్పుడు మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో పొటెన్షియల్ ఎనర్జీ యూ కి త్రీ ఫార్మ్స్ వరుసగా చెప్పాం అందులో ఫస్ట్ ఫామ్ యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై టూ సి సెకండ్ ఫామ్ ఇది ఫస్ట్ ఫామ్ సో సెకండ్ ఫామ్ యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ ఇది సెకండ్ ఫామ్ యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యూవి ఇది థర్డ్ ఫామ్ ఇలా మూడు ఫార్ములు చెప్పాం లాస్ట్ క్లాస్ పొటెన్షియల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫార్మ్స్ డిస్కస్ చేసాం ఇప్పుడు సెకండ్ ఫామ్ ని తీసుకుందాం సెకండ్ ఫామ్ ని కన్సిడరేషన్లోకి తీసుకుందాం సో సెకండ్ ఫామ్ ని కన్సిడరేషన్లోకి తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం సో సెకండ్ ఫామ్ కన్సిడరేషన్ అంటే యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ సో యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ ఓకే సో ఇక్కడ సి ప్లేస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేద్దాం సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సి నాట్ బి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై కే సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సి నాట్ బి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై కే సో ఇక్కడ సి వాల్యూస్ వి వాల్యూస్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు ఇది ఎలా మారుతుంది యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సి ప్లేస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి కే ఇంటూ సి నాట్ బి స్క్వేర్ ప్లేస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి బి నాట్ స్క్వేర్ బై కే స్క్వేర్ బి నాట్ స్క్వేర్ బై కే స్క్వేర్ జస్ట్ చిన్న సబ్స్టిట్యూషన్ అంతే సి ప్లేస్ లో కే సి నాట్ బి ప్లేస్ లో బి నాట్ బై కే జస్ట్ చిన్న సబ్స్టిట్యూషన్ సెకండ్ ఫామ్ ని తీసుకోండి సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం నాకు తెలిసి కే ఒకటి తప్ప మిగతా ఏది క్యాన్సిల్ అవ్వదు సో మిగతా ఏది క్యాన్సిల్ అవ్వదు సో ఈక్వేషన్ ఇలా రీరైట్ చేద్దాం హాఫ్ ఇంటూ సి నాట్ ఇంటూ వి నాట్ స్క్వేర్ బై కే హాఫ్ ఇంటూ సి నాట్ ఇంటూ వి నాట్ స్క్వేర్ బై కే అని రాసుకుంటాం ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ యూనాట్ కింద ఉంటుంది ఇనీషియల్ పొటెన్షియల్ మొత్తం నేను అదే ఐ మీన్ ఐడెంటిఫై చేసిన ఆ రౌండప్ చేసిన హైలైట్ చేసిన ఈక్వేషన్ మీకు ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఏమవుతుంది మనకి యూ నాట్ కింద తీసుకోవచ్చు ఇనీషియల్ వాల్యూస్ కదా మేబీ నాట్లు ఎక్కడ కనపడ్డామో మనకి ఏమవుతాయి ఇనీషియల్ వాల్యూస్ ఎప్పుడు అది ఖచ్చితంగా కండిషన్ బ్యాటరీ కనెక్టెడ్ ఓకే సో పొటెన్షియల్ ఎనర్జీ యూ నాట్ కింద తీసుకోవచ్చు దాన్ని ఇక్కడ రాద్దాం మేము ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ రాద్దాం ఆప్షన్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ యూ నాట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ సి నాట్ ఇంటూ వి నాట్ స్క్వేర్ అని క్లారిటీగా రాసుకోవచ్చు సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ యూ నాట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ సి నాట్ ఇంటూ వి నాట్ స్క్వేర్ సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా రాద్దాం ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ఈక్వల్ టు యూ ఈస్ ఈక్వల్ టు యూ నాట్ బై కే అని రాసుకోవచ్చా రాసుకోకూడదు సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ బై కే అని రాసుకోవచ్చు అవునా ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ మనకి యూ నాట్ యూ నాట్ బై కే మనకి ఏమవుతుంది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ యూ అంటే యూ ఈస్ ఈక్వల్ టు యూ నాట్ బై కే సో యూ నాట్ బై కే డివిజన్ అవుతుందంటే డిక్రీస్ అవుతుందంటే ఇంక్రీస్ అవుతుందట ఖచ్చితంగా మనకి అక్కడ డిక్రీస్ అవుతుందంటే సో అంటే పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఏమవుతుంది మనకి ఖచ్చితంగా డిక్రీస్ అవుతున్నాం ఏ కేసులో బ్యాటరీ డిస్కనెక్టెడ్ కేస్ బ్యాటరీ డిస్కనెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఎవరిని ప్లేస్ చేయాలి డైరెక్ట్రిక్ విత్ వాల్యూ కే ప్లేస్ చేసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీసెస్ డిక్రీసెస్ అని అడుగుతారు ఖచ్చితంగా అది మనకి డిక్రీస్ అవుతుంది యూ ఈస్ ఈక్వల్ టు యూ నాట్ బై కే ఇది మీకు ఎంసెట్ లో అడిగే బిట్ కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే కాదు ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చనే కాదు అట్ ద సేమ్ టైం ఎంసెట్ లో అడిగే బిట్ కూడా
U is equal to U naught by K. Adviko final potential energy value is third. Initial potential energy calculate chemanted. At the same time, dielectric values could as third. Dananchmir, e formula use chest one chair. Yenta formula U is equal to U naught by K. Which case when battery is disconnected? First case in for key battery is a disconnected case. So second case kravali sorry. Second case monkey battery is connected, continued case and matter. Battery ala continue outun the ESR be dielectric replaced chal. Adi sir discussed chat the chud. So first case should sir underline chestanano. Battery is disconnected case no monkey potential energy. Final potential energy U is equal to even U naught by K. Ante ఖచ్చితంగా అక్కడ మనకి డిగ్రీస్ అయిందని చెప్తాం. సో ఈసారి సెకండ్ కేస్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో సెకండ్ కేస్ చూద్దాం ఈసారి. ఆ వాల్యూస్ అన్ని ఇచ్చేసి మీకు విట్ అడుగుతారు. పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందని అడుగుతారు. డిగ్రీస్ అవుతుందని చెప్పాలి. బ్యాటరీ డిస్కనెక్ట్ అవుతుంది. సెకండ్ కేస్ అబ్జర్వ్ చేద్దాం. సో సెకండ్ కేస్ చూద్దాం. సో ఈసారి ఏంటంటే బ్యాటరీని మనం అసలు డిస్కనెక్ట్ చేయకలదు. త్రూ అవుట్ ఆపరేషన్ మనకు బ్యాటరీ ఉంటూనే ఉంటుంది. ఒకసారి కెపాసిటర్ ని డ్రా చేద్దాం చూడండి. సో ఇది కెపాసిటర్ సి, రెండు ప్లేట్స్ కూడా సేమ్ గా డ్రా చేయాలి. దీన్నే తప్పులు డ్రా చేస్తారు, లాస్ట్ క్లాస్ చెప్పాం. సో ఇది మనకి బ్యాటరీ కనెక్షన్స్. సో ఇది ఏం చేస్తున్నాం అంటే ఈ బ్యాటరీని అసలు డిస్కనెక్ట్ చేసే పనే ఉండదు. కానీ అలా ఉంచే మీరు ఎవరిని ప్లేస్ చేసుకోవాలి? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కేన్ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, బ్యాటరీ సప్లై తీయడాలు చేయడాలు ఏ ఉండవు. బ్యాటరీ సప్లై తీయడాలు చేయడాలు ఏమి ఉండవు. బ్యాటరీ అలా కంటిన్యూ అవుతూనే మీరు ఎవరిని ప్లేస్ చేయాలి? డైరెక్ట్ విత్ కాన్స్టెంట్ కేన్ ప్లేస్ చేసుకోవాలి. సో ఇది కూడా అంతే సేమ్. ఇనీషియల్ వాల్యూస్ ఏమవుతాయని చెప్తారు? ఇనీషియల్ వాల్యూస్. సో ఇనీషియల్ వాల్యూస్ సి నాట్, క్యూ నాట్, బి నాట్, యూ నాట్. ఇనీషియల్ వాల్యూస్. ఫైనల్ వాల్యూస్ ఏమవుతాయి? C, Q, B, U. అంతే. సో ఇది ఇనీషియల్ వాల్యూస్, ఇవి ఫైనల్ వాల్యూస్. ఎప్పుడు ఇది బిఫోర్ డైఎలక్ట్రిక్, ముందు డైఎలక్ట్రిక్. ఇది బ్యాటరీ కనెక్టెడ్ డిస్కనెక్టెడ్ ఇంకా గొడవ లేదు, బ్యాటరీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఇదే వాల్యూస్ ఆఫ్టర్ డైఎలక్ట్రిక్. సో ఒక కేస్ మనకి బిఫోర్ డైఎలక్ట్రిక్, ఒక కేస్ మనకి ఆఫ్టర్ డైఎలక్ట్రిక్. సో ఆ రెండు విషయాలు కూడా చాలా క్లారిటీగా రాసుకుంటాం. ఒకటి బిఫోర్ డైఎలక్ట్రిక్, రెండది ఏంటి మనకి ఆఫ్టర్ డైఎలక్ట్రిక్. డైఎలక్ట్రిక్ ముందు, డైఎలక్ట్రిక్ తర్వాత. ఓకే, సో దాన్ని అక్కడ ఏమవుతుందంట, కెపాసిటెన్స్ ఈ వాల్యూ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జ్ క్యూ వాల్యూ కూడా ఏమవుతుందని చెప్తున్నారు, ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండు కేసులు కూడా ఇంక్రీజే, కెపాసిటెన్స్ ఇంక్రీజే, ఛార్జ్ ఇంక్రీజే, రెండు ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫామ్ తీసుకోవాలి. మీకు చెప్పిన ఎనర్జీ ఈక్వేషన్స్ లో ఏ ఫామ్ తీసుకుంటారో ఫస్ట్ ఫామ్ కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో ఫస్ట్ ఫామ్ చెప్తుంది ఏంటి? యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై టూ సి. యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫామ్ చెప్తుంది ఏంటి? క్యూ స్క్వేర్ బై టూ సి. సో ఇప్పుడు క్యూ ప్లేస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేద్దాం? క్యూ ప్లేస్ లో కే ఇంటూ ఎవరిని సబ్స్టిట్యూట్ చేద్దాం? క్యూ నాట్. సి ప్లేస్ లో కే ఇంటూ సి నాట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో క్యూ ప్లేస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేశాను? కే ఇంటూ క్యూ నాట్. సి ప్లేస్ లో కే ఇంటూ సి నాట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, కేస్ టూ లో అసలు నేను బ్యాటరీ డిస్కనెక్ట్ చేయలేదు. అసలు బ్యాటరీ అసలు డిస్కనెక్ట్ చేయకుండానే ఎవరిని ప్లేస్ చేశాను? డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేశాం. ఫస్ట్ బిఫోర్ డైఎలక్ట్రిక్, తర్వాత ఆఫ్టర్ డైఎలక్ట్రిక్. అంతా ఆపరేషన్ అంతా విత్ పెర్ఫార్మెన్స్, సారీ విత్ ప్రెసెన్స్ ఆఫ్ బ్యాటరీయే జరుగుతుంది. బ్యాటరీ ఉన్నప్పుడే జరుగుతుంది. సో ఇక్కడ క్యూ స్క్వేర్ బై టూ సి ప్లస్ లో క్యూ స్క్వేర్ ప్లస్ లో కే ఇంటూ క్యూ నాట్ స్క్వేర్ బై 2 ఇంటూ సి ప్లస్ లో కే ఇంటూ సి నాట్ హోల్ స్క్వేర్ అసంతే, సారీ కే ఇంటూ సి నాట్. ఓకే, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేయాలి. కే ఇంటూ క్యూ నాట్ స్క్వేర్ బై 2 ఇంటూ కే ఇంటూ సి నాట్. సో ఇక్కడ కే ఏమవుతున్నాయి మనకి? క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇలా మిగిలింది. సో యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ నాట్ స్క్వేర్ బై 2 ఇంటూ సి నాట్ మిగిలింది. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి యూ నాట్ కింద రాసుకోవచ్చు. సో అది అబ్జర్వ్ చేసినట్టయితే ఏమవుతుంది మనకి? యూ నాట్. యూ నాట్ అంటే ఇనీషియల్ వాల్యూస్. ఇక్కడ రాయించాం ఆల్రెడీ చూడండి,
initial values C naught, Q naught, V naught, U naught. That is before dielectric or after dielectric? Before dielectric. Okay. So, here U is equal to K into U naught. So, this multiplication is the potential energy values increase or decrease? Increase. So, what is the decrease? Battery disconnect. So, first case, the battery disconnect. Potential energy value same decrease. So, in this case, what is increase in the presence of battery curve. So, this is potential energy stored in a capacitor equation. So, this is actually 4 marks question. At the same time, MCET point of view is bits of this chapter. So, here we have electric potential capacitance and chapter, 5th chapter completed. Next chapter, current electricity. So, 6th chapter, current electricity. Molecules ni malli subdivide chesthavi atoms avuna
సో ఈ ఆటమ్ లో అటామిక్ స్ట్రక్చర్ ఏంటి మిడిల్ లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి ఇని చుట్టూ సారీ సన్ లాగేమో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయని సో ప్లానెట్స్ లాగే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయని చెప్పుకున్నాం అవునా కదా ఇవన్నీ ఆటమ్స్ చాప్టర్ లో ఆల్రెడీ చెప్పిందనమా మిడిల్ లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ స్టేబుల్ అయి ఉంటాయి సో ఇక్కడ రివాల్వ్ ఎలక్ట్రాన్స్ ఏమో ఆర్ ఐ మీన్ ప్లానెట్స్ రివాల్వ్ అవుతున్నట్టు పార్టిక్యులర్ షేప్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్తాం ఈ పార్టిక్యులర్ ఏ పాయింట్ లో ఎలక్ట్రాన్ కి హై ఎనర్జీ స్టేట్ అని బి పాయింట్ లో ఎలక్ట్రాన్ కి లో ఎనర్జీ స్టేట్ అని చెప్తాం సో ఈ ఎలక్ట్రాన్స్ మోషన్ వల్ల వచ్చేదే మనకి కరెంట్ అని మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఓకే కాకపోతే ఆ మోషన్ ఎవరితో క్యాలిక్యులేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం అన్నమాట ప్రతిదీ ఎలక్ట్రాన్ అన్నమా ఎలక్ట్రాన్ ఒక చోట స్టేబుల్ గా కాకుండా అలా మోషన్ లో ఉంటాయి కాకపోతే పార్టిక్యులర్ డైరెక్షన్ లో మోషన్ లో ఉండాలి ఆ పార్టిక్యులర్ డైరెక్షన్ లో మోషన్ లో లేకపోతే ఆ ప్లస్ 1 మైనస్ 1 లా అయిపోతుంది సిచువేషన్ అంటే ఒక ఒక ఛార్జ్ ఒకే రకమైన ఛార్జెస్ ఉంటాయి కొన్ని ఎలక్ట్రాన్స్ కి ఆ ఛార్జెస్ ఎప్పుడైతే కొలైడ్ అయ్యో అక్కడ ఖచ్చితంగా మనకి జనరేట్ అయ్యే కరెంట్ వాల్యూస్ ఏమీ ఉండదు జీరో ఎందుకంటే ఇక్కడ dq dt కదా ఇక్కడ q అంటేనే ఛార్జ్ చేంజెస్ అని సో ఇక్కడ q2 q1 t2 t1 అని కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే q2 వాల్యూ 4 తీసుకుంటే ఇది కూడా సేమ్ as it is 4 వచ్చిందనుకో సిచువేషన్ ఏంటి మనకి అంటే ఒకటే ఉన్న ఒకే వాల్యూస్ ఉన్న ఛార్జెస్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే సిచువేషన్ ఏంటి కొలైడ్ అయితే వాల్యూ మనకి కరెంట్ వాల్యూ జీరో మనం చెప్పాలనుకుంది ఒక క్లారిఫికేషన్ మీకు అంటే ఒకే వాల్యూస్ ఉన్న ఛార్జెస్ చాలానే ఉంటాయి అలా రెండు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చి కొలైడ్ అయితే ఇక్కడ కరెంట్ వాల్యూస్ ఏమైపోతే మనకి ఖచ్చితంగా జీరో అక్కడ టైం మెయింటైన్ అవుతున్నా సరే టైం మెయింటైన్ అవుతున్నా సరే మీకు కరెంట్ వాల్యూస్ జీరోస్ అయిపోతున్నాయి అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ డైరెక్షన్ లో అన్ని ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ లో ఫ్లో అయ్యేలా చేసుకోవాలి ఓకే సో అందుకే కరెంట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంకా చెప్పాలంటే ఆర్డర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఏదో 10th క్లాస్ లెవెల్ లో చదివేసుకుంటారేమో మీరు ఇంటర్మీడియట్ లెవెల్ కి వచ్చినప్పుడు కొంచెం హై స్టాండర్డ్ లో చెప్పాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సారీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ అని చెప్తాం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ అని చెప్పాలి అది ఇంటర్మీడియట్ లెవెల్ లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం సారీ 10th క్లాస్ లెవెల్ లో ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాయి అది ఇంకా 10th క్లాస్ లెవెల్ తోనే వదిలేదు ఇంటర్మీడియట్ లెవెల్ కి వచ్చేటప్పటికి ఏం చెప్పాలి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ అని చెప్తాం అన్నమాట కరెంట్ క్యాపిటల్ ఐఎన్ లెటర్ తో డినోట్ చేస్తామా లేదా స్మాల్ ఐఎన్ లెటర్ తో కూడా డినోట్ చేస్తాం ఓకే ఏదైనా సరే మనకి కరెంట్ ఆ కరెంట్ గురించి స్టడీ చేసే బ్రాంచ్ ఫిజిక్స్ ఫిజిక్స్ లో బ్రాంచ్ అన్నమాట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఓకే కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని వెరైటీగా ఇస్తాడు చాప్టర్ గురించి కరెంట్ అని ఎలక్ట్రిసిటీ అని ఇచ్చినా సరిపోదు ఎలక్ట్రిసిటీ అని అంటేనే కరెంట్ గురించి డిస్కస్ చేయండి సో ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ రేట్ ఆఫ్ అని ఫస్ట్ సార్లు అన్నాను కదా ఆ రేట్ ఆఫ్ అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతుంది స్టేబుల్ గా ఉండవు కదన్న ఎలక్ట్రాన్స్ స్టేబుల్ గా ఒక చోట ఉండవు అలా ఉంటే అది మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎందుకు అవుతుంది ఆ ఎలక్ట్రాన్స్ మోషన్ లో ఉన్నప్పుడు కదా మనకి కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది సో ఆ కరెంట్ వాల్యూస్ పర్టికులర్ గా రావాలంటే విత్ రెస్పెక్ట్ టు టైం అవి ఏమవుతా ఉండాలి చేంజెస్ అవుతూ ఉండాలి కాకపోతే ఆ రిఫరెన్స్ వాల్యూస్ ని ఎవరికైనా తీసుకున్నాం మనం టైం పీరియడ్ అందుకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏమని చెప్పాం ఛార్జ్ అని చెప్పు దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ ఐ ఓకే సో కరెంట్ ఐ ఈస్ నథింగ్ బట్ క్యూ బై టీ అని కూడా చెప్పవచ్చు అంటే ఛార్జ్ బై పర్టికులర్ టైం పీరియడ్ టీ ఈస్ నథింగ్ బట్ టైం పీరియడ్ సో ఇప్పుడు కరెంట్ కి యూనిట్స్ చెప్పుకోవాలి కరెంట్ కి యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయి మనకి ఆంపియర్ కరెంట్ కి యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయమ్మా ఆంపియర్ సో ఆంపియర్ ఏ ఆంపియర్ ఏ కరెంట్ కి యూనిట్స్ వచ్చేసి ఆంపియర్ ఈక్వేషన్స్ వచ్చేసి ఏమవుతాయి ఈజ్ ఈక్వల్ టు dq by dt లేదంటే q by t రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి మనకి కరెంట్ ఓకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఇంటర్మీడియట్ లెవెల్ కి వచ్చాక కరెంట్ ఏంటని ఎవరైనా అడిగితే మీరు ఎలాగే చెప్పాలి అంతేగాని ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తే కరెక్ట్ కాదు రేట్ ఆఫ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఛార్జ్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మరి ఛార్జ్ అంటే ఏంటి గ్రూపింగ్ నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సో ఈక్వేషన్ చెప్పాలి q is equal to n into e where n is equal to 1 2 3 e is nothing but ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వాలి ఎంత మనకి 1.6 × 10⁻¹⁹ కూలంబ్స్ దీనికి యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయి మనకి ఆంపియర్స్ క్యాపిటల్ ఏ సో ఇదంతా మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇంట్రడక్షన్ పాఠం కానీ రెండు ఈక్వేషన్ లో కానీ చాలా ఇంపార్టెంట్ i is equal to dq by dt i is equal to q by t సో యూనిట్స్ వచ్చి మనకి ఆంపియర్స్ సో దీని ఫర్దర్ క్లాసిఫికేషన్ అంటే ఓమ్స్ లా గురించి చెప్పుకోవాలి అక్కడ రెసిస్టెన్స్ అనే ఒక పదం వస్తుంది దాని గురించి మాట్లాడుకోవాలి అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం సో ఓమ్స్ లా అంటే ఏంటి ఓమ్స్ లా ఫర్దర్ గా లెంగ్త్ కి ఏరియాకి ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకోవచ్చు